కదిరి మున్సిపల్ పరిధిలో వేమారెడ్డి కూడల నుండి టవర్ క్లాక్ హిందూపూర్ క్రాస్ మీదుగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం సంతోషదాయకమే. కానీ దాదాపు 9-10 నెలలు గడుస్తున్నా కూడా కనీసం 1/2 కిలోమీటర్ కూడా లేని రోడ్డును పూర్తి చేయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎంత ప్రజలు కష్టపడుతున్నారో అనేది కనీసం అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఈ 9-10 నెలల కాలంలో కదిరి పట్టణంలో వేమారెడ్డి కూడల నుండి హిందూపూర్ క్రాసింగ్ వరకు ఏదైతే విస్తరణ పనులు జరుగుతున్నాయో ఆ పనులు ఒక పద్ధతి ప్రకారం చేయకపోవడం వల్ల వచ్చిపోయే వాహనదారులకైతేనేమి ప్రజలకైతేనేమి తరచూ కదిరి వేమారెడ్డి కూడల నుండి కోనేరి వరకు ఇతర రాష్ట్రాల నుంచి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చే భక్తులు అదే విధంగా ఈ కదిరి మీద ఇటు దాదాపు ప్రొద్దుటూరు జమ్మలమడుగు కడప పులివెందుల నుండి కూడా బెంగళూరు పోయే వాళ్ళందరూ కూడా ఈ దారి గుండానే బెంగళూరు పోవాల్సిన పరిస్థితి. కానీ అధికారులు మాత్రం ఎంత నిర్లక్ష్యంగా ఈ పనులు చేస్తున్నారంటే ఇంత చిన్న పనికి ఇన్ని నెలలు పని చేయడం అవసరమా? ఎంత ప్రజలు కష్టపడ ఇబ్బందులు పాలవుతున్నారు, ఎంతమంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ యొక్క రోడ్లో ఏదైతే ఒక బస్సు ముందర పోయిందంటే వెనకాల నుండి టూ వీలర్లో కానీ నడుస్తా కానీ పోతే మనిషి కలరే మారిపోయి ఆ దుమ్ము ధూళి లోపలికి పోయి అస్తమాతో ఎంతమంది బాధపడుతున్నారో మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే కాదు, ఈరోజు రోడ్డుకు ఇరువైపులో ఉండే వ్యాపారస్తులు వాళ్ళు వారి బాధ వర్ణనాతీతం చెప్పలేనంత విధిగా ఈరోజు వారి బాధ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న వ్యాపారస్తుల పెద్ద వ్యాపారస్తుల వరకు ఆ యొక్క అంగడిని తెరిసి షట్టర్ తెరిసి వ్యాపారం చేసుకోవాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. వచ్చే లాభం కన్నా జరిగే నష్టం ఎక్కువ అని చెప్పి ఈరోజు ఇరుపక్కల ఉండే వ్యాపారస్తులు బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ యొక్క దుమ్ము ధూళితో ఏ వ్యాపారస్తునికి తగ్గట్టు, అది రెడీమేడ్ కావచ్చు, వస్త్ర వ్యాపారస్తులు కావచ్చు, కిరాణా కావచ్చు, అన్ని రకాల వ్యాపారస్తులు కూడా ఈరోజు ఒక వాహనం పోతే ఆ యొక్క దుమ్ము ధూళి వాళ్ళ షాపుల్లో పోయి ఉండే వస్తువులన్నీ కూడా చెడిపోవడం, వారి ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలిగే విధంగా ఆ దుమ్ము ధూళితో ఊపిరాడక ఎన్నో ఇబ్బందులు ఈరోజు ప్రజలు అనుభవిస్తున్నారు. కానీ ప్రభుత్వ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు నేను ఒక్కటే చెప్పదలిచాను, మీరు చేస్తున్న అభివృద్ధి పనులు కదిరి పట్టణ అభివృద్ధికి మేము సహకరిస్తాం, స్వాగతిస్తాం. కానీ ఇంతటి చిన్న రోడ్డుని, ఇంతటి చిన్న పనిని దాదాపు 8-9 నెలలుగా పూర్తి చేయకపోవడం వల్ల కదిరికి వచ్చే ప్రజలు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం వేమారెడ్డి సర్కిల్ దగ్గర నుండి టవర్ క్లాక్ దగ్గర నుండి హిందూపూర్ రాసి వరకు ఇటు పట్టణంలో నడిమధ్యన ఉండే ఈ యొక్క రోడ్డు ప్రతి ఒక్కరు ఈ రోడ్డు గుండానే నడిచి తమ ఇళ్లకు కానీ వ్యాపారాలకు కానీ పోయే పరిస్థితి ఈ యొక్క రోడ్డు నుండే ఎక్కువ భాగం ప్రతి ఒక్కరు పోయే పరిస్థితి. ఇంత రద్దీగా ఉండే రోడ్డుని ఇంత ఆలస్యం చేయడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజలు కూడా ఈరోజు వ్యాపారస్తులు ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఈ రోడ్డు మీద త్వరితగతిన పూర్తి చేయండి, మనం అనారోగ్యం పాలవుతున్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం, మేము బాధపడుతున్నాం, నష్టపోతున్నాం అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే అధికారులు సమాధానం వారం రోజులు 10 రోజులు చేస్తామని చెప్పి సమాధానం చెప్పారు. కానీ ఇంతవరకు ఆ పనులు అయితే పూర్తి చేయలేదు. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఒక బాధ్యత గల మాజీ శాసనసభ్యునిగా నేను ఈ ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులు కోరుకుంటున్నాను, ఏదైతే వేమారెడ్డి కూడల దగ్గర నుండి హిందూ క్రాసింగ్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారో అది త్వరితగతిన పూర్తి చేయండి, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడండి. ఈ పనుల ద్వారా ప్రజలకు అనారోగ్యాలకు గురి చేయకోకుండా, ప్రజలు ఇరుపక్కల ఉండే వ్యాపారస్తులకు ఇబ్బంది లేకోకుండా, అదేవిధంగా కదిరి ప్రాంతానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగే విధంగా ఈరోజు ఈ రోడ్డు విస్తరణ పనులు ఒక సమస్యగా తయారైంది. కాబట్టి ఈ రోడ్డు పనులు
త్వరితగతిన పూర్తి చేయాలి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క రోడ్ను వచ్చే విధంగా మీరు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం.